हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। अंदर एला बहुरा नैन चला चला बहुना मुझे अंदर की उगादी पंडग शुभाकांक्षी। కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండగ మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి, అలాగే ఉగాది రోజు ఉగాది పచ్చడి మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి। ఇప్పుడైతే నేను స్నానం అయిపోయిందండి, నేను సారీ అయితే కట్టుకున్నాను। ఆ రోజు మమ్మీ ఎప్పుడు డ్రెస్లే కదా, సారీ కట్టుకో అని చెప్తే నేను కట్టుకున్నాను। ఫస్ట్ అయితే ఇక్కడ మా నాయనమ్మ చింతపండు ఫస్ట్ వాష్ చేసి చింతపండు కుచ్చు తీయాలి కదండి। ఉగాది పచ్చడికి ఫస్ట్ కావాల్సింది చింతపండు రసం కావాలి। ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే చింతపండు వాడేటప్పుడు చింతపండుని ఫస్ట్ మామూలు వాటర్ తో కడగాలండి। మీరు దేనికి వాడినా సరే చింతపండుని మాత్రం కంపల్సరీ వాష్ చేసి వాడండి। ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంది కదా, అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చింతపండు తీసుకోవాలండి। దాంట్లో కొంచెం వాటర్ పోసి నానబెట్టారు, తర్వాత ఏమో వేప పూత ఉంది కదండి, పూత మాత్రమే కావాలి మనకి। చూడండి మా నాయనమ్మ ఇట్లా బాగా నలిపేస్తుంది, ఫస్ట్ అయితే బాగా నలుపుకోవాలి। తర్వాత ఆ పొట్టు ఉంది చూసారా, ఆ పువ్వులు ఉంటాయి కదండి వైట్ పువ్వులు, ఆ పువ్వులు అనేది కింద రాలుతున్నాయి చూసారా, ఆ పువ్వుకున్న పల్చటిది ఉంది కదా రెక్కలు, అవి మాత్రమే వేస్తారంటండి। చాలామంది పూతో సహా వేస్తారు, అస్సలు వేయద్దు। ఆ పూత ఉంది చూసారా, ఓన్లీ ఆ పూత వరకే చూడండి, ఇక్కడ చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది కదా, ఆ పూత మాత్రమే వేస్తుంది చూడండి। ఇప్పుడే కాదండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాయనమ్మ ఇలానే చేస్తారు, అది కూడా మా నాయనమ్మ మాత్రమే చేస్తారు ఉగాది పచ్చడి। అప్ప తను ఎంత బాగా చేస్తుందంటే ఎంత తీయగా ఉంటుందో, బెల్లం నా కోసం ఎక్కువ వేస్తుంది, అలాగే మామిడికాయ ముక్కలు కూడా మేము ముక్కలు వేయమండి, తురుముతామండి। చూడండి ఇక్కడ మమ్మీ తురుముతుంది, ముందు రోజు కాకుండా 2-3 డేస్ ముందే తీసుకొచ్చారు మా డాడీ పచ్చడి కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు। నేను మామిడికాయ పచ్చడి కూడా వీడియో పెడతానండి, షార్ట్స్లో పెడతాను చూడండి। ఇక్కడైతే చూడండి బాగా తురిమేస్తుంది, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను రండి వీడియో అనేది। ఆ తురిమిన తర్వాత అది ఉంటుంది కదా తురుము, అది కూడా నేను తిన్నానండి, అప్ప ఎంత పుల్లగా ఉందో, నాకైతే చాలా ఇష్టం। నెక్స్ట్ ఇక్కడ బెల్లం కూడా ఉంది కదండి, బెల్లం కూడా తురిమిందండి। ఉగాది పచ్చడి అంటేనే షెడ్ రుచులు కదండి, అందులో తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు అట్లా అన్ని రకాలు ఉంటాయి కదా, కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, మా అత్తగారు ఒక రకంగా చేస్తారు, నాకు మా మమ్మీ వాళ్ళది తప్పదే నాకు ఎవరిది నచ్చదండి, నాకు చాలా ఇష్టం మమ్మీ వాళ్ళది అంటే। మా నాయనమ్మ చాలా బాగా చేస్తుంది, ఇక్కడ చూడండి మామిడికాయ తురుము తురిమేసింది కదా, నెక్స్ట్ దీంట్లో వేసేస్తున్నారు। ఫస్ట్ అయితే చింతపండు రసము, నెక్స్ట్ వేప పూత ఉంది కదా అది వేశారు, తర్వాత తురుము వేశారు, నెక్స్ట్ ఇక్కడ బెల్లం తురుముతున్నారండి। నేను ఆ రోజు కొయ్యమని చెప్పాను కానీ అది గట్టిగా ఉంది, అయినా పర్లేదు తురిమితే బాగుంటుందని చెప్పేసి మమ్మీ తురుముతున్నారు। నేను జస్ట్ ఇది నేను మీకు చూపిస్తున్నాను అంతేనండి, నేను లాస్ట్ ఇయర్ అయితే మొత్తం రెసిపీలాగా చేశాను, అంటే మొత్తం ఫస్ట్ నుంచి ప్రాసెస్ మొత్తం చూపించాను, ఒకసారి అది కూడా చూడండి, నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। అలాగే మీ ఇంట్లో ఉగాది రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి। నెక్స్ట్ ఇక్కడైతే తురమటం అయిపోయింది కదా చూడండి, ఎంత సన్నగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా, నెక్స్ట్ దీంట్లో వేసేస్తున్నారు। మన పులుపుకి తగ్గట్టండి, ఇంతే వేయాలని లేదు, మీకు తీపి కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు చూడండి, ఇలా అన్నీ వేసేసారు కదా, ఇంకా ఉప్పు కారం చిటికెడు చిటికెడు మాత్రమే, జస్ట్ రవ్వ అంత మాత్రమే వేసుకోవాలండి, మరీ ఎక్కువ అక్కర్లేదు। ఇప్పుడైతే అంతవరకు కలిపేసాం కదండి, నెక్స్ట్ చూడండి ఒక చిటికెడు మాత్రమే కారం వేస్తున్నారు, నెక్స్ట్ అయితే ఒక చిటికెడు మాత్రమే చూడండి ఎంత వేసారు, చాలా కొంచెం వేశారు కదా, మీరు కూడా అంతే వేయండి, లేకపోతే ఉప్పుగా కారం కారంగా అస్సలు బాగోదు, ఇట్లా వేస్తే చాలా బాగుంటుందండి। ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది, దేవుడికి పెట్టారండి, తర్వాత టేస్ట్ చేసాము। నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడాకులు తెచ్చారండి, మా మమ్మీ కడుతున్నారు, తాడుకి కట్టి తోరణంలాగా చేస్తున్నారు। మా మమ్మీ మామిడాకులు అయితే ఇట్లా కడుతుందండి, తోరణంలాగా కడతారు కదా అట్లా కడుతుంది, నేను నెట్లో చూశాను ఆకులతో కూడా డిజైన్ లాగా చేశారు, అది కూడా చాలా బాగుంది, ఇప్పుడైనా ట్రై చేస్తాను। ఆ రోజు నాకు కుదరలేదు, అంటే బంతిపూలు కూడా కావాలండి, మా తమ్ముడు లూజ్ బంతిపూలు తీసుకురాకుండా మాల తీసుకొచ్చాడు, సో నేను ఇంకా అలా ట్రై చేశాను। సో ఫైనల్లీ చూడండి ఇక్కడ తోరణం అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు వాకిలికి కట్టాలి।
ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే బయట సీలలు లేవండి, సీలకి చూడతారు కదా, సీలలు అయితే లేవు. నేను ఆ రోజు మా నాన్న సీలలు ఎక్కడ ఉన్నాయంటే అది కొట్టి మరీ పెట్టాను. కానీ ఇక్కడ బయట మాకు ఇట్లా నెట్ డోర్ ఉండేసరికి అసలు కుదరలేదు, ఇంకా నెట్ డోర్కే సీలలు కొట్టేసి దానికే బంతిపూలు అలాగే తోరణాలు పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే సైడ్ ఒక సీల్ ఉంది కదా దానికను, ఆ చివర ఒక సీల్ ఉంది దానికి సెట్ చేశాను. కానీ తలుపు పడలేదని చెప్పేసి తర్వాత బంతిపూలు తలుపుకి కట్టేసి అలా సీల్లోకి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ పాయసం కోసం పాలు మరిగిస్తున్నారండి, అవి అనుకోకుండా పొంగిపోయాయి. నేను కరెక్ట్గా వీడియో క్లిక్ చేసే టైంకి అవి పొంగిపోతున్నాయి, సో అది మిస్ అయిపోయింది. ఇక్కడైతే పాయసం కోసం పాలు మరిగిస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే బియ్యం వాష్ చేసిన బియ్యం వేస్తారు. ఈ పాయసం అయితే నాకు అస్సలు రాదండి, నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. నేను రెడీగా అన్నం ఉడికిన తర్వాత పాయసం చేస్తారు కదా, అదైతే నాకు చాలా బాగా వచ్చింది. నేను ఇంకెప్పుడు అదే ట్రై చేస్తున్నాను, నాకు అదే వచ్చేసింది, ఇంకా అదే చేస్తున్నాను. ఇదైతే నేను ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళతో చేపిస్తానంతే. ఇది పాలు ఎంతసేపు మరగాలి, బియ్యం ఎప్పుడేయాలి, ఎంత వేయాలి, అది అసలు నాకేం అర్థం కాదండి. ఫైనల్లీ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఫుల్ వీడియో అయితే చూపించలేకపోయాను, ఎవరికన్నా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ నుంచి తీయడానికి మమ్మీని అడిగి ఈసారి ఫస్ట్ నుంచి తీస్తాను. ఆ రోజు పాయసం అయితే చాలా చాలా బాగుంది తెలుసా, చాలా తీయగా వచ్చింది. నేను చాలా రోజుల తర్వాత తిన్నానండి, ఎప్పుడు సగ్గు బియ్యం పాయసం చేయించుకుంటాను మా నాన్నమ్మతో. చూడండి మాకు ఇలా అయితే ఇష్టమండి, పలుపు పలుగ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఇష్టమండి. అలాగే బెల్లం కూడా మేము స్వీట్ ఎక్కువే తింటామండి, స్వీట్ కూడా ఆ రోజు బాగా సరిపోయింది. చూడండి పాయసం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మా ఈ గిన్నె చూసారా, మమ్మీ వాళ్ళు పాయసం ఏది చేసినా సరే ఇట్లాంటి గిన్నెలోనే చేస్తారండి. ఇట్లాంటి ఇంకొకటి కూడా ఉందంట, ఇంకొకటి వేరే షేప్లో ఉంది. తను నాకు చెప్పింది నేను వెళ్ళేటప్పుడు ఇలాంటిది తీసుకెళ్ళు, నేను నీకు కొనిపిస్తాను, ఇలాంటి దాంట్లోనే చెయ్యి, చాలా మంచిది అని చెప్పింది. ఇప్పుడు చూడండి పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేశారు చూసారా, అలాగే నెక్స్ట్ జీడిపప్పుని కూడా నెయ్యిలో వేయించి వేశారండి. ఆ క్లిప్ నేను తీయలేదనండి. నెక్స్ట్ ఇక్కడ గారెలు కూడా రెడీ అయిపోయాయండి, గారెలు పులిహోర పాయసం చేశారు. అలాగే ఉగాది పచ్చడి మర్చిపోయాను, ఉగాది పచ్చడి ఫస్టే అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ గారెలు మా మమ్మీ వాళ్ళు అలసంద పప్పుతో చేస్తారండి, మా అత్తయ్య గారు వచ్చేసరికి మినపగుండ్లు మినపప్పుతో చేస్తారు. నాకు గారెలు చేయటం అస్సలు రాదండి, ఎప్పుడు ట్రై చేయలేదు, దాని జోలి కూడా పోలేదు. అవి ఎంత లూజ్ కలపాలి ఎంత గట్టి కలపాలి అస్సలు నాకు అర్థం కాదు. సో ఫైనల్లీ గారెలు అయితే రెడీ అయిపోయాయి. మేము గారెలు అంటామండి, మీరు వడలు అవి అంటారు కదా, మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మామిడికాయ పులిహోర అయితే ఇవాళ చేస్తున్నారండి, ఉగాది రోజు మామిడికాయ పులిహోర చేస్తే చాలా మంచిదంట. నేను లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ టైంలో నేను మామిడికాయ పులిహోర చేశానండి, ఆ వీడియో అయితే నేను మొత్తం పెట్టానండి. ఎవరైనా చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను చాలా చాలా బాగా చేశాను, అంటే నేను ఒకలాగా చేశాను, మా మమ్మీ ఒకలాగా చేసింది. మా మమ్మీ స్టైల్లో అయితే ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ అయితే రైస్ని ఇట్లా పెద్ద బేసిన్లో వేయాలండి, కొంచెం చల్లది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం నూనె ఉప్పు పసుపు వేశారు, కొంచెం నూనె ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉండటానికి. ఇలా ఇవన్నీ వేశారు. నెక్స్ట్ మామిడికాయ తురుము ఉంది కదండి, తురుమి పక్కన పెట్టుకున్నారు, ఆ మామిడికాయ తురుము కూడా దీంట్లో వేసేసారు. మామూలుగా నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఆయిల్ పెట్టి పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు వేయించి దాంట్లో మిరపకాయలు తాలింపు అవన్నీ వేసిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మామిడికాయ తురుము వేశాను. తర్వాత ఈ మొత్తాన్ని రైస్లో కలిపానండి, అంటే పసుపు ఉప్పు అవన్నీ ముందే వేసేసాను. అది అయితే చాలా చాలా బాగుందండి. ఒక సైడ్ ఏమో మామీ ఇదంతా కలుపుతుంది కదా, ఇంకొక సైడ్ ఏమో మా నాన్నమ్మ తాలింపు వేయటం, అలాగే మిరపకాయలు దాంట్లో వేసి వేయించడం అది చేస్తున్నారు. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. మా హస్బెండ్కి కూడా మామిడికాయ పులిహోర అన్న మామిడికాయ పప్పు అన్న చాలా ఇష్టం అండి, తనైతే మిస్ అవుతున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫైనల్లీ తాలింపు అయితే వేసేసారండి, దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు కానీ మా నాన్నమ్మ మర్చిపోయిందంట, సో మళ్ళీ పెట్టి వేస్తున్నారు. తను వేయించేలోపు ఒకసారి మిక్స్ చేస్తున్నారండి. మా దాన్ని పాప పక్కనే ఉంది, తను ప్లేట్ తీసుకొచ్చి కొంచెం పెట్టమని చెప్పేసి తను పక్కనే ఉండేసరికి మా మమ్మీ ఇంక గబగబ కలిపేస్తుంది. తను ఏంటంటే ఈ
మమ్మీ మొత్తం ఎందుకు నలపలేదంటే ఆ గడ్డలు ఉన్నాయి కదండి అవి ఆ పీసెస్ అవన్నీ కూడా మా దాన్ని తింటుందండి కొంచెం కొంచెం అలా తింటుంది అందుకని చెప్పేసి తను చూడండి ప్లేట్ తీసుకొని ఎంత మొత్తుగా వచ్చిందో ఎప్పుడో ఒకసారి తింటుందండి అస్సలు తిన్న తెలుసా ఎంత మారం చేస్తుందో ఇక్కడికి వచ్చాక బాగా గోల ఎక్కువైపోయిందండి వాళ్ళ డాడీ ఉంటే బాగా కంట్రోల్ పెడతారు అలాగే వాళ్ళ డాడీ తినేటప్పుడు కానీ వాళ్ళ డాడీ పెట్టినా కానీ బాగా తింటుంది నెక్స్ట్ ఇక్కడైతే పులిహోర రెడీ అని చెప్పాను కదా మీకు పచ్చిమిరకాయల తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడైతే కలుపుతున్నాను ఈ క్లిప్ నేను ముందు పెట్టేస్తే ఆ తాలింపు అదంతా చూసేస్తారు కదా మీరు సో నేను ఇంకా అట్లా పెట్టకుండా కంటిన్యూ చేసేసానండి ఫైనల్లీ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది కాకపోతే మీరు ఉప్పు పులుపు చూసుకొని తినండి మీకు సరిపోతే ఉప్పు అలాగే పులుపు యాడ్ చేసుకోండి అంటే మామిడికాయ తురుముంది కదా ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కంపల్సరీ చేత్తో ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఆ తురుము అనేది అతుక్కుంటూ ఉంటుంది ఫైనల్లీ దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాను కదా ఇప్పుడు దేవుడి పూజ అయితే చేస్తున్నారండి చూడండి మా దర్ని పాప హారతి ఎలా తీసుకుంటుందో అలాగే మంత్రాలు కూడా చదువుతుందండి ఈ మధ్య పూజ చేస్తుంది అలాగే గోవింద అంటుంది గోవింద గోవింద అనగానే చేతులు ఇట్లా పైకి పెట్టి చాలా బాగా చేస్తుంది అలాగే అక్షింతలు వేయించుకుంటుంది కుంకుమ పెట్టించుకుంటుంది పసుపు మాత్రం రాయించుకోవట్లేదండి పసుపు మాత్రం నేను కంపల్సరీ అలవాటు చేస్తాను పెద్దయ్యేలోపు మమ్మీ వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా పూజ చేస్తారండి కంపల్సరీ దీపారాధన చేస్తూ ఉంటారు నేను వారానికి 2-3 సార్లు మాత్రమే అలా దీపారాధన చేస్తానండి అంటే అగరబత్తీలు మాత్రం ముట్టిస్తూ ఉంటాను మమ్మీ వాళ్ళు మాత్రం ప్రతిరోజు కంపల్సరీ దీపారాధన చేస్తారు అలాగే పక్కన బట్టలు కూడా పెట్టారు చూసారా కంపల్సరీ ప్రతి పండగకి బట్టలు పెట్టుకుంటామండి దేవుడి దగ్గర సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నానండి అలాగే మీరు ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోది ముందుకు వస్తానండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్